కర్నూలు జిల్లా వెల్దుర్తిలో వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర విజయవంతంగా సాగింది. అక్కడ బహిరంగ సభలో జగన్ మాట్లాడారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటే పేదలకు అందే పథకాలు, ఇళ్లు, సబ్సిడీలు, భూములు ఇవన్నీ అందడం లేదన్నారు. అప్పటి వరకు ఉన్న మద్యపాన నిషేధం చంద్రబాబు సీటెక్కగానే గోవిందా అని అందన్నారు. నాలుగు సంవత్సరాలు ఈ పరిపాలన చూసిన తర్వాత నేను అడుగుతా ఉన్నాను, మరో సంవత్సరం ఎన్నికలు జరగకుండా ఉన్నాయని ఏ చంద్రబాబు నాయుడు గారు పలు సందర్భాలలో పలు మీటింగ్లు చెప్పారు. నేను వాళ్ళందరినీ అడుగుతా ఉన్నా, సంవత్సరం రేపు ఎన్నికలు జరగకుండా ఉన్నాయని నేను చెప్తా ఉన్నాయి, నేపథ్యంలో అడుగుతా ఉన్నా. మనసు ఈ సంవత్సరం తర్వాత మనకు ఎలాంటి నాయకుడు కావాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కుర్చీ నుంచి తప్పుకుంటేనే లక్షల ఎకరాలు అక్షరాల మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో 32 లక్షల ఎకరాలు ముఖ్యమంత్రి పేరు జరిగింది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కుర్చీ నుంచి తప్పుకుంటేనే కరెంటు, ఆర్టీసీ షాదీలు పెంచలే పెంచని పరిపాలన మనందరికీ కనిపించింది కూడా నేను భరించడానికి అని చెప్పిన పరిపాలన మనకందరికీ కనిపించింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కుర్చీ నుంచి తప్పించుకుంటే 1-0-8-2 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కుర్చీ నుంచి తప్పుకుంటేనే 1-0-4-2 గ్రామాలలో అంతా కూడా కనిపించింది. మందులు ఇచ్చే పరిస్థితి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కుర్చీ నుంచి పాదయాత్ర కార్యక్రమాన్ని తాను చేపట్టాం. చదువుకునే ఉద్యోగాలు పిల్లలు వారు తోడుగా నిలబడేందుకు